మా చంద్రవంశం అందం చూడు, మా చంద్రవంశం దర్హాసం చూడు, వత్సలేని మా చంద్రుడు మీసం అందం చూడు, నిజమే చెప్పే హరిశ్చంద్రుణ్ణి చూడు. నీ అందం చూసి ఆ నింగిలోని చంద్రుడే సిగ్గుపడిపోతున్నాడా? అపదైవే లేని చంద్రవంశం గుండె ధైర్యం చూడు, మా చంద్రవంశం హరిశ్చంద్రుడి పెళ్లి కళ చూడు. ఎందుకు నాన్నగారు బాబా నెల పొగుడుతున్నారు? మన చంద్రవంశంలో పెళ్ళెప్పుడు పెళ్లి కొడుకును పొగట్టం ఆనవాయితీరా? పంచ ప్రాణాలు అంటే ఐదు ప్రాణాలని విన్నాను గాని ఆ ఐదు ప్రాణాలు ఒక్కటేనని ఇప్పుడు తెలిసింది. చంద్రుడు గారు జోకులు ఆపేసేసి ఈ చెంబు తీసేసుకోండి, ఈ గొడుగు తీసేసుకోండి, ఈ చెప్పులు వేసేసుకోండి. ఇప్పుడు చెప్పండి అన్న గారు, నాకు ఈ పెళ్ళి వద్దు, ఈ సంసారం వద్దు, నేను సన్యాసం పుచ్చుకుంటాను, నేను కాశీకి వెళ్ళిపోతాను. ఎనికన్నా మెంట్లా? అయ్యో మా అన్నవాదాలు ఎంతో ఇదిగా నన్ను పెళ్లి కొప్పించి ఇక్కడ తీసుకొస్తే, చెంబు తీసుకో, గొడుగు తీసుకో, చెప్పులు వేసుకో, ఈ పెళ్లి చేసుకోను, సంసారం వద్దు, సన్యాసులో కలుస్తాను. బుద్ధిందా? నేను చెప్పనా? శాస్త్రం వచ్చినాయా? శాస్త్రం ఏడిచినట్టుంది నీ శాస్త్రం. మామగారు ముందు ఈ పంతులు పంపించి ఇంకోటి పిలిపియండి. అల్లుడు గారికి శిల్పితనం ఎక్కువ, నాకు ఎంత నవ్వుతుందో. టౌన్ పర్సన్ టగటగటక నించా నించా. పురోహితుని మార్చేయండి మామయ్య గారు. అయ్యో ఇంకా నయ్యం బలే ఓళ్ళే. అల్లుడు గారు సన్యాసం తీసుకోమనేది, కాశీకి వెళ్ళరమ్మనేది నిజంగా కాదండి, ఉత్తునే. అది సంప్రదాయం. సంప్రదాయమా? అబద్ధాలట్ట సంప్రదాయం ఏంటండి? ఈ చంద్రవంశం వారి నాలుకలు కోసి అక్కడ పెట్టినా నిజాలే మాట్లాడతాం. నాకు పిల్లలు ఇస్తారా, సన్యాసం పుచ్చుకుని కాశీకి వెళ్ళిపోమంటారా అని అనిపిస్తే ఇది సూపర్ అన్నయ్య. కరెక్ట్.